నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఇప్పుడు భారతదేశంలో మూడో వేవ్ వస్తున్న సంకేతాలు కనబడుతున్నాయి. రెండో వేవ్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో ఇదే పరిస్థితిలో ఉండింది. ఆ రోజున మహారాష్ట్రలో రెండో వేవ్ ప్రారంభమై అక్కడి నుంచి దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు మహారాష్ట్రలో కేసుల సంఖ్య తగ్గింది, కేరళ మూడో వేవ్ కారణమయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కేంద్ర బృందాలు వచ్చినా కేరళలో 20,000 కంటే అసలు కేసుల సంఖ్య తగ్గటంలా. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ కూడా 2,000 కంటే తగ్గటంలా. దేశవ్యాప్తంగా కనిష్టంగా 30,000కి వచ్చింది. 30,000 దాటి కిందకి వెళ్ళటంలా ఇక మళ్ళీ మొదలుపెట్టింది, పెరగటం మొదలెట్టింది. 30, 35, 40, 43కి వచ్చేసింది. మరణాలు కూడా 400, 500 ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, ఇంకా 2-3 రాష్ట్రాలు కలిపి దేశంలో ఈ 43,000 సంఖ్యకి కారణమైంది. ఓ పక్క టీకాలు మనం 48 కోట్ల వరకు వేశాం. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్ మూడో వేవ్ వచ్చే సంకేతాలు ఉన్నాయి. మనకు వర్షం కురిసే ముందు మబ్బులు పట్టినట్టుగా, ఉరుములు మెరుపులు వచ్చినట్టుగా ఇప్పుడు మనకు సంకేతాలు అందుతున్నాయి దేశంలో. అందుచేత ఈ సమయంలో మనం ముందు జాగ్రత్తగా ఎటువంటి నియమాలు పాటించాలి, ఎవరు ఆందోళన చెందవద్దు. ఇప్పుడు మనం స్పందించి నేను చెప్పే జాగ్రత్తలు పాటిస్తే మూడో వేవ్ రాదు. అది దాని అంతర్గతి రావటంలా, మన నిర్లక్ష్యం వల్ల, స్వయంకృతాపరాధం వల్ల మూడో వేవ్ వస్తూ ఉంది. చాలామంది గుడ్డ మాస్క్ నమ్ముకుంటున్నారు. గుడ్డ మాస్క్ ప్రయోజనం కేవలం 50%. సర్జికల్ మాస్క్ ఇది చవకగా ఉంటుందని ఇది కొంటున్నారు. దీనికి కూడా సంపూర్ణమైన రక్షణ లేదు. పూర్తి రక్షణ శాస్త్రోక్తంగా, శాస్త్ర పరిశోధన ప్రకారం N95 మాస్క్ మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. ఇది N95 మాస్క్ ధరించాలి. మాస్క్ మీద మాస్క్, 2-3 మాస్కులు, గుడ్డ మాస్క్, సర్జికల్ మాస్క్ పెట్టుకుని ఉపయోగం లేదు. N95 అనేది 5 పొరలు ఉంటుంది. దాని ముందు ఫేస్ షీల్డ్ పెట్టుకోవాలి. ఈ రెండు ధరిస్తే మీకు సంపూర్ణమైన రక్షణ వస్తుంది. ఒక కంపెనీ వారు, వాళ్ళు లుంగీలు బట్టలు అమ్మే కంపెనీ, కంపెనీ పేరు చెప్పకూడదు కనుక నేను చెప్పటం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో వ్యాపారం పోయిందని ఇబ్బంది పడతారు. ఒక కంపెనీ టీవీలో అదే పనిగా అడ్వర్టైజ్మెంట్ వేస్తున్నారు, మా గుడ్డ మాస్క్ వాడండి, మాది నాణ్యమైన గుడ్డ మాస్కు, దాన్ని మళ్ళీ ఉతుక్కుని వాడండి అని చెప్తున్నారు. అసలు గుడ్డ మాస్కే రక్షణ లేకపోతే మళ్ళీ ఉతుక్కుని వాడటం ఏంటి? ప్రాణం కంటే విలువ. ఒక నెల 2 నెలల్లో పోతే పోయింది. మనకు మందులు కొనుక్కునే బదులు, హాస్పిటల్కి వెళ్ళే బదులు, లేదు దాని బారిన పడి మరణం చెందే కంటే N95 మాస్క్ కంటే ఎక్కువ. ఎంత అవుతుంది N95 మాస్క్? మనం ఒక ప్యాకెట్ కొనుక్కుంటే 20-30 రూపాయలు ఉంటుంది. N95 ముందున, దీని ముందు భాగాన ఓ ప్లాస్టిక్ది ఉంటుంది, అది ఉండకూడదు. ఈ ముందు ప్లాస్టిక్ ఉండేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు, దానివల్ల మీకు నష్టము, ఎదుటివాడికి కూడా నష్టం. అందుచేత మాస్కులు వినియోగంలో ఈ జాగ్రత్తలు పాటించాలి. తర్వాత ముక్కులో ఏలు పెట్టుకునే అలవాటు. మాస్క్ పెట్టుకుంటాడు, ఇటు కిందకి తీస్తాడు, ముక్కులో ఏలు పెట్టి తిప్పుతారు. ఈ మాస్క్ కిందకి తీసి మెడ మీదకి జార వేయకూడదు. తర్వాత ముక్కులో ఏలు పెట్టిన తర్వాత ఎవరైనా తప్పనిసరిగా పెట్టారు, తక్షణమే ఎక్కడికన్నా వెళ్ళిపోయి సబ్బుతో చేతులు కడుక్కోవాలి. లేదా మాస్క్ కిందకి తీసి ముక్కులో ఏలు పెడితే నీ ద్వారా ఎంతమందికి అంటుతుందో తెలవనంతమందికి. ముక్కులో వేళ్ళు పెట్టద్దు, నోటో వేళ్ళు పెట్టద్దు. ఇవి తీసుకోవాల్సిన మాస్కుల గురించి జాగ్రత్తలు. ఇంకా సినిమా థియేటర్లు ప్రారంభించారు ఎవరి కోసం?
మనకి ఈ సమయంలో వినోదం కావాలా? ప్రాణం ముఖ్యమా? వినోదం ముఖ్యమా? సినిమా థియేటర్లకు వెళ్తే అక్కడ భౌతిక దూరం పాటించకపోవటం, 100కి 100 రూపాయలు సీట్లు అమ్ముకోమన్నారు. ఒక్కడు కానీ ఇద్దరు కానీ కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు తగ్గితే ఆ సినిమా థియేటర్ మొత్తం గాలిలో వైరస్ ఉంటుంది, దాన్ని పీలుస్తారు. అందుచేత ఎవ్వరూ కూడా సినిమా థియేటర్లకు వెళ్ళద్దు, వినోదానికి దూరంగా ఉండండి. సినిమా థియేటర్ బదులుగా ఇంట్లో కూర్చుని ఓటీటీనా, నెట్ఫ్లిక్సా, లేదు సెల్ ఫోనా, ల్యాప్టాపా, టీవీలో సినిమాలు చూసుకోండి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వము నిర్ణయం తీసుకుని సినిమా థియేటర్లు ప్రారంభించినా మనం వెళ్ళద్దు, మనం ప్రాణాలను కాపాడుకుందాం. సినిమాలు ఎక్కడ పో తర్వాత చూడొచ్చు, ఏదో ఇంట్లో చూసే సినిమాలు చాలు మనకి. ఇదే కాకుండా మనం ఈ రోజున రైళ్లలో బస్సులలో ప్రయాణం చేస్తున్నాం. ఈ రైళ్లలో బస్సుల్లో ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నాం మనం? వినోదానికి, పర్యాటకానికి. నాగార్జున సాగర్ శ్రీశైలంలో అబ్బా బ్రహ్మాండంగా నీళ్ళు వదిలారని చెప్పి వెళ్ళి చూస్తున్నారు. అక్కడ నాగార్జున సాగర్ శ్రీశైలము పర్యాటకానికి వెళ్ళి వినోదం కోసం వెళ్ళిన వాళ్ళకి కోవిడ్ జబ్బు వస్తూ ఉంది. కనుక పర్యాటకానికి దూరంగా ఉండండి. ఇంకా కొంతమంది మహానుభావులు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళారు, సిమ్లా, కాశ్మీర్, ఎవరు వెళ్ళదు, ఇది పర్యాటకానికి వెళ్ళే సమయం కాదు. అట్లాగే నదులు బాగా ఉన్నాయని పెట్టి బోటు విహారము, లేదు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో పాపికొండల యాత్ర ఇలాంటివి వద్దు. స్టీమరు వద్దు, లాంచి వద్దు. ఎవరైనా నది ఒక ఊరు నుంచి మరొక ఊరికి రోజువారీ దాటేవాళ్ళు వెళ్ళండి, కానీ వినోదం కోసం, పర్యాటకం కోసం ఎవరు వెళ్ళద్దు. ఇది సమయం కాదు, మన ఇంట్లో మనం ఉందాం. తర్వాత ఊర్లో క్లబ్బులు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, అక్కడికి వెళ్తే అంటే అవకాశం ఉంటుంది. తలుపులన్నీ మూసేసి ఉంటాయి, గాలి ఆడదు, ఆ గాలిలోనే వైరస్ ఉంటుంది. కనుక వీటికి దూరంగా ఉండాలి. సినిమా థియేటర్లు, క్లబ్బులు, పబ్బులు, జిమ్లు కూడా, జిమ్లో కూడా అందరూ వరుసపెట్టి చేస్తూ ఉంటారు. ఆ జిమ్ ఏసీ హాల్లో ఒకరి నుంచి ఒకరికంటే అవకాశం ఉంటుంది, అదొకటి. తర్వాత టీకాలు 2 డోసులు తప్పనిసరిగా వేసుకోవాలి. కోవాక్సిన్ అయితే మొదటి డోస్ తర్వాత 4 రోజులకి, కోవిషీల్డ్ అయితే మొదటి డోస్ తర్వాత 3 నెలలకి 2 డోసులు తీసుకోవాలి. ఈ 2 కాకుండా స్పుత్నిక్ వి అనే టీకా ఉంది, అది కూడా బాగానే పనిచేస్తుంది, దాన్ని కూడా తీసుకోవచ్చు. నాకు ఈ టీకానే కావాలని ఎవరు కోరుకోవద్దు. మీకు అందుబాటులో ఏ టీకా ఉంటే అందుబాటులో ఉన్న టీకా వేసుకోండి. ఇంకా దేవాలయాలు, తమిళనాడు ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇది ఆషాఢ మాసం, వాళ్ళు తమిళనాడులో ఆడి మాసం అంటారు. ఆడి మాసం సందర్భంగా జనము తండోపతండాలుగా భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా దేవాలయాలకు వెళ్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు, చారిత్రాత్మక నిర్ణయం. అన్ని దేవాలయాలు మూసేయమన్నాడు, ఎవరు వెళ్ళటానికి వీల్లేదన్నారు. తర్వాత మీరు క్రమశిక్షణ పాటించకపోతే మళ్ళీ లాక్డౌన్ పెడతా అన్నారు. కనుక ఆంధ్ర తెలంగాణలో ఉండే ఎవ్వరు కూడా దేవాలయాలకు వెళ్ళదు, మొక్కుబళ్ళు వాయిదా వేసుకోండి. చర్చి, మసీదు, దేవాలయాలకు వెళ్ళద్దు. శ్రీశైలము, తిరుపతి, అన్నవరము, సింహాచలము, యాదగిరిగుట్ట, వేములవాడ అన్నీ కూడా వాయిదా వేసుకోండి. మన ఊర్లో ఉండే దేవాలయానికి కూడా వద్దు. మనం ఇంట్లోనే, హిందువులకైతే పూజ గది ఉంది, పూజ గదిలో పూజ చేసుకోండి, దేవుడు మనలోనే ఉన్నాడు. అట్లాగే క్రైస్తవులు ఆదివారం నాడు చర్చికి వెళ్ళద్దు, ముస్లిం సోదరులు శుక్రవారం నాడు మసీదుకి వెళ్ళద్దు. ఈ నియమాలు పాటించవలసిన అవసరం ఉంది. తర్వాత పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఆగస్టు సెప్టెంబర్లో అనేక మంది వివాహాలు తగ్గిపోయింది, రెండో వేవ్ తగ్గిపోయిందని చెప్పి పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు బుక్ చేశారు. హైదరాబాద్ నగరంలో, విజయవాడ, విశాఖపట్నం మహానగరాల్లో, తిరుపతిలో ఉన్న అన్ని కళ్యాణ మండపాలు బుక్ అయిపోయినాయి, ఒక్కొక్క చోట 5,000 10,000. నాకు కూడా కొంతమంది చెప్పారు, రెండో వేవ్ అయిపోతుంది, ఇక 3వ వేవ్ లేదు కనుక మేము పెద్ద ఘనంగా కళ్యాణ మండపం బుక్ చేసుకున్నామని చెప్పారు. అటువంటి వాళ్ళు ఆగస్టు సెప్టెంబర్లో పెళ్ళి పెట్టుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, తక్కువ సంఖ్యలో పిలవండి.
మనం వీలైనంత వరకు మొహమాటానికి పోకుండా పెళ్ళికి వెళ్ళద్దు, శుభ కార్యక్రమాలకు వెళ్ళద్దు. అంత్యక్రియలు కూడా అతి తక్కువ మనతో చేయండి. అంత్యక్రియలలో పార్థివ దేహం నుంచి మనకు అంటదు, మనం వెళ్ళిన వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి అంటుతుంది. ముఖ్యంగా మాస్క్ తీసి శుభ అశుభ కార్యక్రమంలో మనం భోజనం చేస్తాం. మనకు టేబుల్ మీద వేసి పెడతారు, టేబుల్ మీద వేసి భోజనం పెట్టినప్పుడు ఆ వడ్డించేవాడు లేదా పక్కనున్నవాడు మనకి వైరస్ని అంటిస్తాడు. తర్వాత కళ్యాణ మండపంలో ఏసీ ఉండి తలుపులన్నీ మూసింటే దాని గాల్లో వైరస్ ఉంటుంది. ఆ కొద్ది మంది కూడా భౌతిక దూరం పాటించండి, 100 మంది కుర్చీలు 2 మీటర్ల దూరం లేయండి, తలుపులన్నీ తీసి ఉంచండి, ఎయిర్ కండిషన్ ఆన్ చేయొద్దు. తర్వాత వేదిక మీద కూడా వరుసలో వెళ్లకుండా అక్షంతలు వేయటానికి ఒక్కొక్కరిగా వెళ్ళండి. తర్వాత అక్కడికి వెళ్ళిన మాస్క్ తీసి ఫోటోషూట్ పెడతారు, ఫోటో దిగటం వీడియో తీయటం వాటిని వద్దు. మాస్క్తోనే ఫోటో దిగండి, మాస్క్తోనే వీడియో దిగండి. మాస్క్ తీసి ఫోటో దిగటానికి ప్రయత్నిస్తే తద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతుంది. కనుక శుభ అశుభ కార్యక్రమాలకి ఏమీ మొహం ఆడపడదు. ఇక రాజకీయ పార్టీలు, కొత్త పార్టీలు వచ్చినాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, అన్నీ బాధ్యతాయుతంగా లేవు. ఎవరు కూడా వాళ్ళ బాధ్యతను మర్చిపోయారు. అందరూ సభలో సమావేశాలు పెడుతున్నారు. ఇక పాదయాత్రలు అంటే ఎందుకు ఇప్పుడు ఎవరిని బతికించడానికి పాదయాత్రలు? మనుషులు చంపడానికి పాదయాత్రలా? ఎవరికి కావాలి పాదయాత్రలు? వాళ్ళ మనుగడ కోసం రాజకీయ పార్టీలు పాదయాత్రలు చేస్తున్నాయి. పాదయాత్రలకు వెళ్ళద్దు, రాజకీయ సమావేశాలకు వెళ్ళద్దు. ఏదో తులమో ఫలమో ఇచ్చి ప్రలోభ పెట్టి ఆటోల్లో, బస్సుల్లో, లారీల్లో, ట్రక్కుల్లో తీసుకెళ్తారు. వెళ్ళద్దు. రాజకీయ పార్టీల సమావేశాలకు వెళితే కోవిడ్ వస్తుంది. ఈ సమయంలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, కొత్త పార్టీలు వచ్చినాయి. ఇది సమయం కాదు. ఈ సమయంలో కోవిడ్ 3వ వేవ్ వస్తుందని ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్న సమయంలో మనం రాజకీయ సమావేశాలు, సభలు పెట్టడం సమంజసం కాదు. ఎవరు కూడా అక్కడ భౌతిక దూరం పాటించటం లేదు, మాస్క్ పెట్టుకోవటం లేదు. ఈ విధంగా 3వ వేవ్ రాకుండా ఈ జాగ్రత్తలు పాటిస్తే 3వ వేవ్ రాదు. ఆ ఏముందలే, నేను 2 టీకాలు వేసేసుకున్నా నాకేం పర్వాలేదంటే, 2 టీకాలు వేసుకున్న తర్వాత కానీ, మొదటి డోస్ వేసుకున్న తర్వాత కానీ కొద్ది మందికి వచ్చే అవకాశం ఉంది. ఇది 100కి 100 రూపాయలు రక్షణ రాదు. టీకాలు వేసుకుంటే 95% మందికి రక్షణ కలుగుతుంది. కొద్ది మందికి వచ్చే అవకాశం ఉంది కనుక టీకాలు వేసుకున్నాను కనుక విచ్చలవిడిగా తిరుగుతాను, మాస్క్ ధరించను, భౌతిక దూరం పాటించను అనేది మంచిది కాదు. శానిటైజర్ను నమ్ముకోకుండా ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవడం మంచిది. ముఖ్యంగా ముక్కులో వేళ్ళు పెట్టుకున్నా, నోట్లో వేళ్ళు పెట్టుకున్నా తక్షణం వెళ్ళి సబ్బుతో చేతులు కడుక్కోవాలి. గుడ్డ మాస్క్ని, సర్జికల్ మాస్క్ నమ్ముకుండా ఈ N95 మాస్క్ ధరించండి, ఫేస్ షీల్డ్ వాడండి, సురక్షితంగా ఉండండి. ఎవరైతే టీకాలు వేసుకోలేదో మీరు ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మీ యొక్క అనుకూలతను బట్టి తక్షణమే 2 డోసులు టీకాలు వేసుకోండి. భయపడద్దు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే 3వ వేవ్ వచ్చే లక్షణాలు, ఆ సంకేతాలు, సూచనలు దేశంలో ఉన్నాయి. ఈ దశలో మనం బాధ్యతాయుతంగా ఉంటే మనం తెలుగు రాష్ట్రాల్లో ఈ కోవిడ్ రాకుండా మన వంతు పాత్ర మనం పోషించవలసిన అవసరం ఉంది.